అసలు ఎన్ఎస్యుఏ బలోపేతానికి ఉపాధ్యక్షులుగా వినయ్ కుమార్ గౌడ్ ఏం చేస్తూ ఉన్నారు ఈ సంగారెడ్డి జిల్లాలో అంటే ఏం చెప్తారు? విద్యార్థులకు ఇబ్బంది చేసే పరిస్థితులు కానీ ఏది ఉన్నా వాటిపైన ఉధృతంగా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం కల్పించినట్టు ఖచ్చితంగా ఎన్ఎస్యుఏ పోరాడుతుంది. అసలు ఈ కరోనాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నాయకుడిగా ఏం చేశారు? నా పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క సమస్యకి నేను అది ఏ రాత్రి అయినా సరే పగలైనా సరే నేను వెళ్ళి వాళ్ళకి సంబంధించిన గ్రాసరీలు కానీ డబ్బులు కానీ బియ్యం కానీ నాకు చేతనైనంత వరకు నేను సహాయం చేయడం జరిగింది. జిల్లాల్లో విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేయటంలో మీలాంటి నాయకులు విఫలమవుతూ ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. విద్యార్థుల సమస్యలు వినే టైం కూడా గవర్నమెంట్ ఉండకపోగా మమ్మల్ని అరెస్ట్ చేసి తొక్కి పాడేసే ప్రయత్నం చేస్తుంది. ప్రైవేట్ పాఠశాలలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇదే మైక్ పట్టుకొని ప్రజల ముందు పెడితే వాళ్ళే మీకు సమాధానం ఇస్తారు. వచ్చే స్కాలర్షిప్లు కూడా వీకేసి వాళ్ళని రోడ్డు పాలు చేసిరండి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు ఎన్ఎస్యుఏలో ఉన్నారంటే ఏం చెప్తారు? ఎవరైతే గట్టిగా పోరాడతారో గట్టిగా వాయిస్ వినిపిస్తారో ఆ లోకల్ మండలాలలో కానీ జిల్లాల్లో కానీ ఇక వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతారు లోపల నొక్కుతారు. టాటా శ్రీనివాస్ గౌడ్ గారికి మీరు చాలా దగ్గరగా ఉంటారు, ఏదన్నా ఉన్నా ఆయన దగ్గరికే వెళ్తారు తప్ప మిగిలిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్లరు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. టాటా శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ప్రజెంట్ మన అధిష్టానం నిర్ణయించిన ఇన్ఛార్జ్, కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ఆయన గైడెన్స్ లో జరగాలి కాబట్టి ఆయనతో మేము వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి వినయ్ కుమార్ గౌడ్ గారు చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారా ఏం చెప్తారు? విద్యార్థి సమస్యలు తీర్చడానికే మాకు టైములు సరిపోవు, అది అట్లాంటి పనులు చేసేటి ఎవరు అనేది ప్రజలకు బాగా తెలుసు. ఈ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు వస్తే చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. చూడండి, ఎన్ఎస్ఏ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక సంఘానికి కానీ ఒక కులానికి కానీ ఎటువంటి దేనికి సంబంధించిన ఒక పార్టీ కాదు. అదేతనే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారా రేపు రాబోయే ఎన్నికలకి సంబంధించి అంటే ఏం చెప్తారు? పార్టీ అవకాశం ఇస్తే దేవుడు అనుగ్రహిస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధమైతే ప్రజాసేవ చేసుకోవడానికి ఖచ్చితంగా నేను ముందుంటా. ఎంత ఖర్చు పెట్టారు ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్ష పదవి పొందడానికి? మీరు అన్నట్టే అన్ని పార్టీల్లో ఏదైనా పదవి తీసుకోవాలంటే పైసలతో పని ఉంటుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీల్లో కష్టపడిన వాడికే పదవి ఉంటుంది.